హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు అడ్వకేట్ రజని గారు. నమస్కారం రజని గారు. నమస్తే అండి. జనసేన తరపు నుంచి బీజేపీకి సపోర్ట్ చేస్తూ తెలంగాణ ఎలక్షన్స్లో క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసేశారు పవన్ కళ్యాణ్ గారు. ప్రభావం ఎలా ఉండబోతోంది ఇక్కడ ఓన్లీ తెలంగాణ ఎలక్షన్స్లో? పోటీ అంటే మనకు తెలిసింది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మాత్రమే అనుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది? యాక్చువల్లీ బీజేపీ అనేది రెండు రాష్ట్రాల్లో చాలా తక్కువ ప్రభావం చూపిస్తుంది అనేది జగమెరిగిన సత్యం. కానీ బీజేపీతో పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం అనేది నడుస్తుంది. సో ఈరోజు అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక గెలుపు ఊరటలో ఉంది, గెలుపు పోటీలో ఉంది. అదే రకంగా 9 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గవర్నమెంట్ నడిచింది. ఈ రెండింటి మధ్యలో డైరెక్ట్గా బీజేపీ పోటీ చేయలేకపోయిందా, డైరెక్ట్గా టీడీపీ పోటీ చేయలేకపోయిందా, జనసేన బీజేపీతో పొత్తులో ఒక అడుగు ముందుకు వేసిందా? అంటే ఇక్కడ యుద్ధ భూమిలో గెలుస్తుందన్నప్పుడు, గెలిచే అవకాశం ఉందన్నప్పుడు ఎవడైనా యుద్ధానికి దిగుతాడు. గెలుస్తుందో ఓడిపోతుందో తెలియనప్పుడు చావు బతుకుల మధ్య పోరాటానికి సిద్ధమైన వాడే యోధుడుగా భావిస్తాం. అటువంటి అప్పుడు ఈ తెలంగాణలో బీజేపీ పొత్తులో సంబంధించి జనసేన గెలవదు అని 100కి 200% అందరూ డిసైడ్ చేసినప్పటికీ ఖచ్చితంగా పోరాటంలో మేము నిలబడతాం, పోరాటంలో మేము ముందుంటాం, పోరాటంలో మేము ప్రయత్నిస్తాం అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఒక అడుగు ముందుకు వేసినటువంటి గొప్ప యోధుడనే చెప్పాలి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పోరాట బరిలో కాంగ్రెస్కి ధీటుగా కేసీఆర్ గవర్నమెంట్ ఎదుర్కోవడానికి మేము సిద్ధం అని మేము ముందుకొచ్చాం. సో ఒక ఆంధ్రలో చూస్తే టీడీపీ జనసేన పొత్తు సమన్వయ కమిటీలు మీటింగ్లు గట్టిగా పనిచేస్తున్నాయి. సో వీటన్నిటి ప్రభావం తెలంగాణ ఎలక్షన్స్ మీద ఉంటుందా? రోజు సమన్వయ కమిటీలో కలిసి పనిచేస్తున్నాం, టీడీపీ జనసేన ఒక ఒడంబడిక మీద వచ్చింది అని అనుకున్నప్పుడు, అని జనాలు భావిస్తున్నప్పుడు మరి దాని ఎఫెక్ట్ చూపించాలి కదా తెలంగాణలో. అదే రకంగా కాపులకు సంబంధించి కొంతమంది లెటర్స్ కూడా పెట్టారట. ఇది జనసేనకి మీరు టీడీపీ సంబంధించిన వాళ్ళు కానీ కమ్మ కమ్యూనిటీ వాళ్ళు కానీ మీరు మాకు సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, దయచేసి మీరు సపోర్ట్ చేయండి అని. అసలు మీరు అడగని ప్రభావం ఏపీ ఎలక్షన్స్ లో పడుతుంది అని కూడా ఒకలాంటి హెచ్చరిక లేఖ అనుకోవచ్చా రజనీ గారు? ఇది అఫ్ కోర్స్ అండి, కాపులకి బాగా పౌరుషం ఎక్కువ. ఎంత పౌరుషం అంటే ఆ రోజు నువ్వు నాతో కలిసి రాలేదు కదా, ఈ రోజు నేను నీతో ఎందుకు కలవాలి? అరే ఎవరు ఒకళ్ళు తగ్గితే ఒక అచీవ్మెంట్ సాధిస్తామంటే తగ్గాల్సిన అవసరం లేదు అనే స్థాయిలో ఆలోచిస్తారండి కాపులు. సో ఇటువంటి అప్పుడు ఈరోజు మేము అడుగుతుంది ఏంటి, మేము మీకు ఏదైతే చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు మా అధినాయకుడు మమ్మల్ని ఒక్క మాట కూడా అడగకుండా మీతో పొత్తుని ఖరారు చేశారు నాయక. ఈరోజు ఆ రోజు మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో టీడీపీతో మన ప్రయాణం కలిసి ఉంటుంది, రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నానంటే మీరు చెప్పారో, అదే రకంగా మన 8 మంది అభ్యర్థుల్ని గెలిపించడానికి దయవుంచి చంద్రబాబు గారి నోట్లోంచి కూడా ఒక స్టేట్మెంట్ వస్తే మాకు పౌరుషంగా ఉంటుంది, ఊరటగా ఉంటుంది, మన డెసిషన్ కరెక్ట్ అనిపిస్తుంది. అదే రకంగా ఒక కాంగ్రెస్ అన్ని చోట్ల గెలిచినా కేసీఆర్ అన్ని చోట్ల ఓడిపోయినా అసెంబ్లీలో పోరాట యోధులైనటువంటి నిజాయితీ పరులైనటువంటి మన జనసేన సభ్యులైనటువంటి వ్యక్తులు 8 మంది అసెంబ్లీలో కూర్చునే అవకాశం ఉంటుంది. గచ్చిబౌలిలో సమావేశం పెట్టినప్పుడు తండోపతండాలుగా కదిలి వచ్చినటువంటి కమ్యూనిటీ బేస్ కానీ టీడీపీ అభిమానులు కానీ ఈరోజు మన ఎలక్షన్ క్యాంపెయిన్కి ఎందుకు రావట్లేదు అధినాయక? సో దయచేసి మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు గెలుస్తారా ఓడిపోతారా సెకండరీ థింగ్, వాళ్ళు కలిసి ప్రయాణం చేయమనండి మనతో, జస్ట్ కలిసి ప్రయాణం చేయమనండి. తర్వాత ఓడిపోయినా పర్లేదు, కానీ వాళ్ళు మనతో కలిసి వస్తున్నారా లేదా దాని ఎఫెక్ట్ అనేది ఆంధ్రాలో ఉంటుందేమో. మరి ఈ నిర్ణయం తీసుకునేటప్పుడే మనం టీడీపీతో కలిసి మీరు మాతో కలిసి ఉండాల్సిందే, మేము బీజేపీతో కలిసి ఇక్కడ పోటీ చేస్తున్నాం, మీ సపోర్ట్ మాకు ఇవ్వాల్సిందే, మేము బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ మీకు మేము సపోర్ట్ ఇచ్చాం కదా వితౌట్ ద ఇంటిమేషన్ ఆఫ్ బీజేపీ. సో అదే రకంగా మీరు కూడా మీ గౌరవాన్ని కాపాడుకోవాలి అని అధినాయకుడు ఒకసారి చెప్తే బాగుంటుందేమో. అదే రకంగా ఇంకొక యాంగిల్ చూడాల్సి వస్తే ఖచ్చితంగా ధైర్యం చేయలేకపోయారు టీడీపీ వాళ్ళు తెలంగాణలో పోటీ చేయడానికి. అదే రకంగా ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి జనసేనకి టీడీపీ సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటే టీడీపీ శ్రేణులు ఒకటే మాట చెప్తారు,
మమ్మల్ని మీరు అడగాల్సిన పని లేదు, మన ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉన్నాం, రెండు చోట్ల కూడా సమన్వయంగానే పనిచేస్తాం, ప్రత్యర్థులు చెప్పిన మాటలు విని మనం ఈ మాదిరిగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని కొన్ని స్టేట్మెంట్లు వచ్చినాయండి. కొన్ని చోట్ల చాలా చోట్ల కూడా వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు, టీడీపీ శ్రేణులు కూడా మన జనసేన జెండాలకు కప్పుకొని అక్కడ ప్రచారం చేశారట. సో చూడాలి ఇది ఎంత గొప్పగా ముందుకు వెళ్తుంది. కనీసం 8 అంటే 8 మంది సభ్యులనైనా సరే గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెడతారు. చాలా మంది అన్నారు బీజేపీ సున్నా అసెంబ్లీ అంటే ఆంధ్రాలో సున్నా, టీడీపీ అదే తెలంగాణలో సున్నా రావచ్చండి. తెలంగాణలో బీజేపీకి అంటే ఒక అంచనా అంటూ ఉంటది కదా, సో ఎన్ని స్థానాలు రావచ్చు? అసలు 8 చోట్ల పోటీ చేస్తున్నప్పుడు 1 గెలుస్తారా, 4 గెలుస్తారా, మొత్తం గెలిచే అవకాశం ఉందా అనేది ప్రజల అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుందండి. ఏదైతే బలమైన కాంగ్రెస్, 9 సంవత్సరాల అరాచకంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం, అదే రకంగా గతంలో మనకి కాంగ్రెస్ వద్దు అనుకొని మనం వెనక్కి పంపించినటువంటి మూమెంటు, ఇదే టైంలో కొద్దో గొప్ప బీజేపీ ప్రభావం అనేది రెండు రాష్ట్రాల మీద మంచిగానో చెడుగానో రెండు రకాలుగానో ఉంటుందండి. ఈరోజు ఒక బలమైన కూటమిలా సెంటర్లో అథారిటీలో ఉన్నటువంటి బీజేపీ ఈరోజు ఆంధ్రాలో, అదే రకంగా తెలంగాణలో సున్నా సున్నా అని ఎంతమంది మాట్లాడినా సున్నా ముందు ఒక నాయకుడు నుంచున్నాడండి. ఆ నుంచున్న నాయకుడిని బట్టి అంటే సున్నాలు ఎన్నైనా ఉండొచ్చు, దాని ముందు ఒకటి ఉంటే దాని విలువ పెరిగినట్టే కదా. సో అది నాయకుడు ఒకడు నుంచున్నాడు కాబట్టి దయవుంచి టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేయాలి. ఇది హెచ్చరికలు కాదండి, ఇవి సూచనలు, రాబో ఆంధ్ర ఎలక్షన్స్ కి సూచనలు. సో ఖచ్చితంగా మీ ప్రయాణం మాతో కలిసి ఉండాల్సిందే. ఇది విజ్ఞప్తి కాదు, విన్నపం కాదు, ఇది రిక్వెస్ట్ కాదు, ఇది మీ బాధ్యత. మీ అధినాయకుడు లోపల ఉన్నప్పుడు మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి మీరు ఇచ్చేటటువంటి కృతజ్ఞత అనుకోండి. ఆ కృతజ్ఞతని మీరు తెలంగాణలో ఏ మాదిరిగా చూపిస్తారో మేము గమనిస్తాం, మేము చూస్తాం. సో ఖచ్చితంగా కమ్మ ఓట్లు కానీ టీడీపీ ఓట్లు కానీ 8 మంది అభ్యర్థులకి కంపల్సరీ పడాల్సిందేనండి. మీ ప్రయాణం మాతో కలిసి వెళ్తుందా, మా ప్రయాణం మీతో కలిసి వస్తుందా, మన ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తారా అనేది పడిన ఓట్లు లెక్కింపును బట్టి ఆధారపడి ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది అధికార పార్టీకి ఒక హెచ్చరికలాగా ఉండాలి. మన ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నారు, వీళ్ళు గెలుపు టంచుల దాకా వెళ్ళారు, గెలిచారా లేదా అనేది సెకండరీ థింగ్ అండి. గెలుపు టంచుల వరకు వెళ్ళారు, ఓట్లు కలెక్ట్ అయితే చాలండి. ఉన్న పడంగా గెలిచేయాలని మేము అడగట్లా, ఓట్లు కలెక్ట్ అవనివ్వండి. మా ఓట్లు ఎన్ని ఉన్నాయో మాకు తెలుసు, మీ ఓట్లు ఎన్ని వస్తాయో మాకు తెలుసు. అవి పడలేదనుకోండి, దాని ఉద్దేశం ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి మీకే తెలియాలి. అంటే ఇక్కడ ఏంటంటే తెలంగాణ తెచ్చిన పార్టీ ఒకటైతే తెలంగాణ ఇచ్చిన పార్టీ ఒకటి అనేది బాగా వినిపిస్తుంది. ఎలక్షన్స్ క్యాంపెయిన్లో కావచ్చు, ఎందులో అయినా ప్రచారాల్లో ఇదే ఎక్కువగా మనము వినిపిస్తుంది, తరచుగా వింటున్నమాట. సో ఈ ఇరు పోటీల మధ్యలో బీజేపీ ఎంతవరకు మనకు ఇంపార్టెన్స్ అనేది ప్రజలు తేల్చుకోవాలి అంటున్నారు. సో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మీ ఉద్దేశం, ప్రజల్లో ఎటువంటి భావన ఉంది? బీజేపీ అనేది ప్రజలు ఆలోచించట్లేదండి. అక్కడ నుంచింది మా అధినాయకుడు, ఈరోజు క్యాన్వాయ్కి వస్తుంది, ర్యాలీకి వస్తుంది, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతుంది మా అధినాయకుడు అండి. ఎప్పుడు అనుకుంటాం మా అధినాయకుడు వెనకాల నరేంద్ర మోడీ గారు ఉన్నారని, కాదంటండి, నరేంద్ర మోడీ గారు వెనకాలే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారట. అది నేనంటున్న మాట కాదండి, ఆయన అన్న మాట. మీరు అన్నట్టు బీజేపీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుందో ఏంటో అనేది వచ్చే ఎలక్షన్స్లో తేలిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు. థ్యాంక్ యూ అండి.